माधापुर हाईटेक, माधापुर हाईटेक, माधापुर हाईटेक, माधापुर हाईटेक, माधापुर हाईटेक, हेलो ब्रदर, माधापुर हाईटेक, ओ भैया माधापुर हाईटेक, నన్ను కూడా మాధాపూర్ దాకా డ్రాప్ చేస్తావా? ఇదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం బస్సా? ఫ్రీగా డ్రాప్ చేయనీకి, కాస్ట్లీ బైక్, ఖర్చు అవుతుంది. నేను అర్జెంటుగా మాధాపూర్ వెళ్ళాలి, ఆ తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. అయితే పంజాయి ఫ్రీడ్లో ఉన్నావు అనుకో, అటుకేలో బస్సు వస్తుంది. బస్సు నువ్వు ఎక్కినావు మాధాపూర్ పోతావు, అదే బస్సు నిన్న ఎక్కింది అనుకో హాస్పిటల్ పోతావు. ముందే ఎడిపోతావో నువ్వే డిసైడ్ అవు. మాధాపూర్ హైటెక్, మాధాపూర్ హైటెక్, మాధాపూర్ హైటెక్, మాధాపూర్ హైటెక్. ఏంది రోజు ఏ అవలగాడు వస్తాడు? మాధాపూర్ హైటెక్, మాధాపూర్ హైటెక్, మాధాపూర్. అరే కాకా పిల్ల మస్తుంది, ఈ పిల్ల మన బండెక్తే బాగుండు. చూడనికే చాలా రిచ్గా ఉంది, అనుకున్న దానికి టిక్కుగానే వసూలు చేయొచ్చు. జై బాలయ్య, దీనికాడ పైసా వసూలు. ఏ మాధాపూర్ హైటెక్, హలో మిస్, మాధాపూర్, 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 మాధాపూర్ హైటెక్. హో, ఈ మధ్య సర్వీస్ ఆటోలు కాకుండా సర్వీస్ బైకులు కూడా స్టార్ట్ అయ్యాయా? చాలా కొత్తగా ఉంది. నీ కొత్త పాతే ఏంటి అంటున్నారు? అదే క్యాబులు స్ట్రైక్ అంటున్నా. ఓ, అయితే షేర్ ఆటోలో వెళ్ళడమే బెటర్. ఏంది ఆటోలో పోతావా? నీతో పాటు ఇంకో 10 మందిని కుక్కుతాడు, కుక్కర్లోకి వచ్చినట్టుంటది, ఫ్రీగా థాయ్ మసాజ్ కూడా అవుతుంది. ఎవడి పనులు ఆడుంటాడు, ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో మాధాపూర్ టు మహాప్రస్థానమే. అవును, వీటి చెప్పేది కూడా కరెక్టే. అదే నా బైక్ మీద అయితే సేఫ్టీ కోసం హెల్మెట్ ఉంటుంది, వెనకాల ఎవరైనా ఎక్కే పర్మిట్ ఉంది, బాయ్ ఫ్రెండ్ తో బొటానికల్ పార్క్ పోయినట్టుంటది. ఏంటి? అదే అదే, సొంత బైక్ మీద పోతున్నట్టుంటది అని అంటున్నా అంతే. సరే గానీ ఎంత ఇవ్వాలి? జస్ట్ 60 రూపీస్ అంతే. ఆటోలో 30 కదా చెప్పినా కదా, సేఫ్టీగా హెల్మెట్, కాస్ట్లీ బైక్, నో మసాజ్. ఓ ఓ మై గాడ్, ఆఫీస్ కి టైం అవుతుంది, అర్జెంట్గా పదా. అయితే పా మరి. ఇందాక గోరిల్ పక్క నుంచి వస్తుంటే భయంతో గుండె గోటికాడు జరిగిందన్నా. అరే అవలగాని వారా, దయాల్దీప దస్తాగిరి గాని చేలగాని ఉండి భయం పడతావు అబ్బే. అరే నీకు ఎరకన ఆరా, చిన్నప్పటి సంది దయాల గోటీలతో గోటీలాడిన అబ్బే, ఏమనుకున్నారో సాలే దమాగిన ఖరాబ్ అయింది అనుకో, బుంద మీద కూర్చొని గుడుంబ తలిగిస్తా చూస్తున్నావు, సినిమా నడుస్తుంది అబ్బే. నడు నడు. అరే యాద్ మర్చినారా, ఎల్లుండి బర్త్డే ఉంది కదా, శంశాన దావత్ ఇస్తా, దయాలతో ముజురా పెట్టిస్తా. ఏంటి ఇక్కడ అబ్బావు? మీ సెల్లర్ దాకా రావడానికి ఏమైనా చిల్లర్ బైకా? కేటీఎం దిగహే. చిచ్చి అనవసరంగా ఎక్కాను, తీసుకో. 20, 40, 50. ఏయ్ నీ చేతనా హెల్మెట్ ఇదిగో, సచ్చినోడు నడిపిస్తున్నాను నన్ను. అయిలా గిదేం కథరా? ఏమ్రా ఖుషి ఖుషిగా పోరి మస్తున్నది, గర్ల్ ఫ్రెండా? ఏ కాదన్నా, మళ్ళా కేసా, పైసలు ఇచ్చి పోతుంది. చిచి అట్లాంటిది ఏం లేదన్నా. అన్నా వీడమని బుక్ చేయలేదన్నా, ఆయమైనా ఈయన బుక్ చేసింది, వీణు బండి దిగి ఆయమైనా పైసలు ఇచ్చిపోయిందన్నా. అచ్చా ఏమ్రా నువ్వు అంతగానం తోపు అబ్బే. అయ్యో నేను అట్లాంటి కాదన్నా. ఏం రో, ఈ దయాల్ దిబ్బ దస్తాగిరి గారితోనే మజాకులు చేస్తున్నావురా, పోనీతి పోనీతి. గింతకా పోరి పేరేం పేర్రా? తెలియదానా? పేరు తెలియదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, గా ఇంత కస్టమరు కాదు, మరి ఏమిటికొచ్చింది బే? ప్యాసింజర్ అన్నా. ప్యాసింజరా? ఏమ్రాయనికి నేను తుతుంబర్గా లెక్క కొడుతున్నా. లే అన్నా, పంజాగుట్ట నుంచి ఇక్కడ డ్రాప్ చేసిన, అందుకే డబ్బులు తీసుకున్నా. అచ్చా అచ్చా అట్లొచ్చిండు అరైడు. అరే గవన్నీ తీతమ్మి, నన్ను పంజాగుట్ట శ్మశానం కాడ దింపు, దావత్ చేసుకోవాలి. అరే మీరంతా బస్ ఎక్కువ రండి, నేను అడగొచ్చు. అనుమానం కొల్లి నుక్తి, ఈ అనుమానం ఏంద్రా? కాదన్నా ఓమానం అంట. హాయ్ మామ్. ఇప్పుడు గాలేగుతుండు. ఏం బ్రో బొకేలు పట్టి, రోజు ఆఫీస్ కి కొత్త బాస్ రాబోతుంది కదరా. ఓ అవును కదా, మర్చిపోయినా. ఏం మర్చిపోయావరా, కొత్త టీమ్ లీడర్ వస్తున్న విషయం మర్చిపోయావా, బొకే తేవడం మర్చిపోయావా? నిజంగానే గుర్తులేదురా, గుర్తుంటే కాస్ట్లీ బొకే తెచ్చేటోండి. వాడు చెప్పేది కరెక్ట్ రా, గుర్తుంటే ఖచ్చితంగా తెచ్చేవాడు. ఫ్రెండు విరా, సచ్చినా కొనుక్కొచ్చేవాడు మాత్రం కాదు. సచ్చినోడు కాల్ తీసిన కొంచెం అర్థమేలా చెప్పురా,
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా, రాత్రి ఏదో కాసిని కళ్యాణ మండపానికి వెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇచ్చే కాసిని బొక్కేనుడు కొట్టేసి రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టి పొద్దున ఫ్రెష్ గా ఇదిగో మీకే తీసుకొని వచ్చాను అని అంటారా. రే మన బాస్ వచ్చిందిరా. మన బాస్? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇది మన బాస్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలయ్యా? గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. హార్ట్లీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో మ్యామ్. సచ్చిందర గుర్రే ఇది దగ్గరకు వచ్చేస్తుంది, ఏం చేద్దాం ఏం చేద్దాం. ఆ ఏడో డబ్బుకే పెట్టండి. ఐఆమ్ హోమానంద్ మేడం. ముందు బొక్కీ మీద స్టిక్కర్ పీకాయ్. నీ అంత తెలివి లేక పాపం సుధాకర్ గారు డబ్బులు పెట్టుకున్నట్టున్నారు. సారీ మేడం, చూసుకోలేదు. హలో, పీకింది చాలు గాని, కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం.